అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు మన పివి సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడదామండి. పివి సునీల్ కుమార్ గారి మీద చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఏపీ డీజీపీ గారిని ఆదేశించారు. ఇమీడియట్గా కూడా ఈయన మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. దీన్ని అనుసరించి దీనికి అనుగుణంగా కొద్దిమంది ఆల్రెడీ ఆఫీసర్లు కూడా పావులు కదుపుతున్నారని తెలిసింది. అయితే దీని మీద నిన్న మేము ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం. అయ్యా పివి సునీల్ కుమార్ గారు, మీరు ప్రభుత్వానికి చాలా నమ్మకంగా, ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా కాదు జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మకంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి తప్పుడు పని మీరు చేశారు. కానీ ఈ రోజున మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డే మీ చెయ్యిని లేచాడు, మిమ్మల్ని అధపాతాలను తొక్కేయడానికి చూస్తున్నాడని చెప్పి ఆయన గురించి రాశాం. అలాగే ఒకవేళ మీరు మోసపోయారు కాబట్టి, అతన్ని నమ్మి అధికార దుర్వినియోగం చేసి మోసపోయారు కాబట్టి అవసరమైతే మహాసేన మీడియా మీకు సపోర్ట్గా ఉంటుంది. మీరు రియలైజ్ అయితే, అవును నేను తప్పే చేశాను, నేను వాళ్ళు చెప్పినవన్నీ కూడా తప్పుడు పనులని తెలిసి కూడా చేశాను, ఎందుకంటే ప్రభుత్వం మెప్పు పొందడానికని, మీరు రియలైజ్ అయితే అవి మీరు బయటకు వచ్చి మాట్లాడగలిగితే మీకు మలాంటి వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తామని నేను ఒక పోస్ట్ పెట్టాను. దానికి ఈయనకి కొద్దిమంది అనుచరులు ఉన్నారు. ఎవరికి? పివి సునీల్ కుమార్ గారికి ఏదో ఏమని ఒక సంస్థ ఉంది, దానికి కొద్దిమంది అనుచరులు ఉన్నారు. వారంతా కూడా రకరకాలుగా ఒక దళితుడి మీద, ఒక దళిత ఆఫీసర్ మీద ఇలా జరిగితే దళితులుగా మీరు అందరూ స్పందించరా? దళిత ఆఫీసర్ని ఎవరు రఘురామరాజు గారు ఏదో అనేస్తున్నారు. దళిత ఆఫీసర్ మీద ఎవరో ఒక లాయరు కేసు పెట్టేశాడు. దళితుడు 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 అన్నాడు. అరే అమ్మ దళితుడు, అరే బాబు, ఒక అడిషనల్ డీజీపీ కూడా దళిత కార్డు వాడతాడారా? ఆయన కూడా నేను దళితుడిని కాబట్టి, నేను దళితుడిని కాబట్టి అని చెప్పి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి, ఆయనకు కూడా ఈ విక్టిమ్ కార్డు అవసరమా? తను నేను సూటుగా అడుగుతున్నాను, నిజంగా ఈయన్ని వాళ్ళ పేజ్ ఏదైతే ఆ ఎయిమ్ పేజ్ ఉందో, ఒక దళిత నాయకుడిగా, బలమైన దళిత నాయకుడిగా వారు కీర్తిస్తున్నారు. నిజమా? ఈయన నిజంగానే దళిత నాయకుడా, లేకపోతే చట్టానికి కట్టుబడిన పోలీస్ అధికారా, లేదా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా పనిచేశాడా అనేది ఈరోజు మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను, మీరు నిర్ణయించండి. మీరు ఏదంటే అదే. ఇదిగో ఆయన మీద ఈ కేసు పెట్టాలనేది ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై చర్యలు. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇలాంటివి జరుగుతాయి, చాలామంది మీద పడతాయి, ఆ కేసులు ఉంటాయి, ఇదేం పెద్ద విషయం కాదన్నట్టు వీరు అనుచరులు మాట్లాడుకుంటున్నారు. అంతే తప్ప ప్రభుత్వం మా ఓడిని వాడుకుని వదిలేసింది, ఈ ప్రభుత్వం ఆమెను మోసం చేసింది, ఈ ప్రభుత్వం మేము తిరగబడతామని కనీసం ఈ ఎయిమ్ అనే సంస్థలో ఒక్కరైనా మాట్లాడతారనుకున్నానండి. ఒక్కడు కూడా ఇప్పటికొచ్చి ప్రభుత్వం మీద ఒక్క మాట అనలేదు. ఎంత భయంతో, ఎంత పిరికితనంతో కొట్టుమిట్టాడుతున్నారు చూడండి. ఒక వ్యక్తిని అలా నాయకుడిని శుభ్రంగా వాడుకుని వదిలేసి ఇప్పుడు కేసులు పెట్టి కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా గాల్లో వదిలేస్తే కనీసం ఈ సంస్థ నుంచి ఒక్కడు ప్రశ్నించట్లేదు. నాకు బాధేసింది. ఇదేంట్రా, అంతమంది సంస్థ సభ్యులని రఘురామరాజు గారిని తిడతారు, లేకపోతే మరొకరిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వస్తారు వీళ్ళు? ఈ రోజున ప్రభుత్వం చేతులు ఇంత మోసపోతే కనీసం ఒక్కడు కూడా నోరిపట్టలేదు. అరే ఇంత పిరికిపోతుకులా, ఇంత పిరికిపోతుకులా అనుకున్నానండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించిన సునీల్ కుమార్పై యాక్షన్ తీసుకోవాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీజీపీకి లేఖ రాశారు. చర్యలు తీసుకున్న అనంతరం నివేదిక సమర్పించాలని కోరారు. కేంద్ర హోంశాఖ సిఫార్సులను కూడా పంపారు. సునీల్ కుమార్ అక్రమ అరెస్టులు, కస్టోడియల్ హింసకు పాల్పడుతున్నారంటూ న్యాయవాది గోడపాటి కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేశారు. మరి జీరా, ఇవన్నీ ఎందుకు చేశారు ఈయన? అయితే ఎవరిని చేశారు? ఇప్పుడు ఇలా అంటే ఆ సంస్థ సభ్యులు కొంతమంది ఏదో రాసుకొచ్చారు ఇక్కడ. ఏమనండి, దళిత వ్యతిరేక శక్తులు కనపడుతుందండి. ఇది దమ్మున్న దళిత నాయకుడు అధికారిపై వీచ విషప్రచారం చేస్తుంటే వంతపాడుతున్న దళితులు. మీరు దళితులేనా? దళిత పుట్టుకు పుట్టారా అని అమ్మ అంటే, ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారికి సపోర్ట్గా ఎవరు మాట్లాడకపోతే, ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళందరూ దళితులకు పుట్టలేదు. అంటే దళితుల పుట్టుకు మీద కూడా అవమానకరంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన సంస్థ సభ్యులు రాస్తారు. అయితే ఒక నిజమే, ఒకవేళ నిజంగా ఆయన దళితుల కోసం పనిచేస్తే, మరి ఈ సమయంలో ఆయన కష్టకాలంలో దళితులందరూ ఆయన చేయి వదిలేస్తే నిజంగా దళితులందరూ ద్రోహిలే? నిజమే. అయితే మరి నిజంగా ఈయన దళితుల కోసం పనిచేశాడా? దళిత నాయకుడా? ఏం చేశాడు ఇతను దళితుల కోసం? ఒకసారి అది కూడా చర్చిద్దాం. కింద మళ్ళీ ఇంకో పాయింట్ రాశారు, దీనికోసం మళ్ళీ ఆయన కొద్దాం. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎత్తుకొచ్చారు ఇక్కడ. ఏబి వెంకటేశ్వర గారి ఆరోపణలు వస్తే ఒక్క కమ్మ కులస్తుడు కూడా ఆయనపై వ్యతిరేకంగా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. చూసి నేర్చుకోండి. ఆ కమ్మ కులస్తులు పెట్టలేదు, మీరు ఎలా పెడతారు అని వీళ్ళు అనేది డైరెక్ట్గా నన్నే
ఎందుకంటే సునీల్ కుమార్ గారిమే పెట్టింది నేనే పెట్టడానికి కారణం కూడా దగ్గర ఉంది ఆ కారణాలు మీకు చెప్తాను ఏది న్యాయం ఏది అన్యాయం అనేది మీరు తెలుసుకోండి ఏమండి ఇగో పివి సునీల్ కుమార్ గారు ఈయన ఒక అడిషనల్ డీజీపీగా పనిచేశారు అంటే చాలా వరకు సుమోటోగా కూడా కేసులు స్వీకరించగలిగే శక్తి ఉండాలి ఆయన దగ్గర ఎవరో ఏదో ఇప్పుడు రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన సామాజిక వర్గాన్ని ఏదో అంటే సుమోటోగా కేసు స్వీకరించి ఆయన అరెస్ట్ చేశారు అంటే సుమోటోగా కేసు స్వీకరించే అధికారం సునీల్ కుమార్ గారికి ఉంది మరి సునీల్ కుమార్ గారు ఇప్పుడు తోపు తురుంకాన్ ఆయన ఒక దళిత నాయకుడు బలమైన నాయకుడు అంటున్నారు అప్పుడు ఇతను ఎవరండి ఇతను తోట త్రిమూర్తులు ఒకసారి కెమెరా దగ్గర రండి తోట త్రిమూర్తుల మీద శిరోముండం కేసు 20 సంవత్సరాల నుంచి ఉంది ఈయన అడిషనల్ డీజీపీ అయ్యాడు మరి దాని గురించి ఆ తోట త్రిమూర్తుల గారి మీద మరి ఏమైనా చర్యలు తీసుకున్నాడా అండి ఇక తోట త్రిమూర్తుల గారు అందరికీ తెలుసులేండి దాన్ని జూమ్ అప్ తెలిపండి జూమ్ అప్ చేసేయండి అలాగే ఈయన హయాంలోకి వచ్చాకే ఇతనెవరు జక్కంపూడి రాజా జక్కంపూడి రాజా శిరోముండనం చేశాడు దళిత యువకుడికి శిరోముండనం చేస్తే అతనే చేయించాడని అందరికీ తెలుసు రాష్ట్రపతి కూడా లేఖ రాసింది మరి దాన్ని సుమోటోగా ఎందుకు స్వీకరించలేదు పివి సునీల్ కుమార్ గారు చెర్ల జగ్గిరెడ్డి అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా అడిగినందుకు 18 మందిని జైల్లో పెట్టించాడు మరి అప్పుడు రేపు తప్పుడు కేసు ఎలా పెడతారు అంబేద్కర్ని ఎలాగ అవమానిస్తారని చెప్పి సుమోటోగా సునీల్ కుమార్ గారు జగ్గిరెడ్డి మీద వాళ్ళ అనుచరులైన రెడ్ల మీద కనుక కేసు నమోదు చేశారా చేస్తుంటే నిజమే బలమైన దళిత నాయకుడు మనందరం కూడా గొడవలు చంపేసుకుందాం ఓకే తర్వాత అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు డెడ్ బాడీని ఆయన మీద పోలీసులు చర్యలు తీసుకునేదాకా కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్న ఈయన కానీ సంస్థ సభ్యులు కానీ ఇచ్చారా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకినాడలో మిషనరీ హౌస్లు కబ్జా చేస్తూ ఉంటే కనీసం సునీల్ కుమార్ గారు ఒక కానిస్టేబుల్ను సిఐడి కానిస్టేబుల్ను అక్కడికి పంపించాడా డాక్టర్ సుధాకర్ గారిని ఎవరు నర్సీపట్నం ఎమ్మెల్యే అనుకుంటా ఆయన అంత దారుణంగా హింసించి పిచ్చోని చేసి చంపేశాడు కనీసం పివి సునీల్ కుమార్ గారు సుమోటోగా అక్కడ ఏమైనా కేసు స్వీకరించాడా కిరణ్ కుమార్ని చంపింది ఎవరు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కాదా ఒక ఎస్ఐ కాదా కనీసం దానిలో పివి సునీల్ కుమార్ అని స్పందించి ఆయన మీద ఏమైనా మర్డర్ కేసు కట్టించాడా కనీసం డిస్మిస్ చేయించాడా కనీసం సస్పెండ్ చేయించాడా ఈ అంటే అందరికీ తెలిసిన వైరల్ అయిన పెద్ద పెద్ద విషయాలు ఇవి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఈయన దళిత నాయకుడు దళిత పోరాట యోధుడు అయినప్పుడు ఆయన చేతిలో సుమోటోగా కేసు స్వీకరించే అధికారం ఉన్నప్పుడు మీరందరి మీద ఎందుకు చేయలేదు ఎవరి మీద చేశాడు కేసులైనా ఆయన ఎవరిని జైల్లో పెట్టాడు ఎవరిని హింసించాడు అంటే రఘురామరాజు గారిని హింసించాడు ఎవరు రఘురామరాజు గారు రఘురామరాజు గారు ఏమైనా దళితులకు శిరోముండం చేయించాడా దళితుల ఆస్తులు ఏమైనా లాక్కున్నాడా లేకపోతే దళితుని ఏమైనా చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడా ఏం చేశాడని రఘురామరాజు గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకసారి పాయింట్ నోట్ చేయండి ఆ రోజు ఆయన బర్త్డే ఆయన బర్త్డే పూట వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడ ఎంతో సంతోషంగా ఉండే సమయంలో ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన తీసుకొచ్చి కాళ్ళన్నీ కమిలిపోయేలాగా చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ కూడా పడిన వ్యక్తులు ఇప్పుడు కులాలు పక్కనట్టండరా కులం ఉన్నాడనేసి ఎవడైనా మన కులం వాడైతే రేపలు చేసినా మటలు చేసినా మనమే సమర్థించాం ఆయన వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా నిలబడాలి ఎందుకు రఘురామరాజు గారు ఆయన శత్రువు అయ్యాడండి రఘురామరాజు గారు ఎవరిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డిని తిరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అందరి రెడ్డిని కూడా కాదు కొద్దిమంది రెడ్లని ఆయన ఎదుర్కోవడం జరిగింది అంటే రెడ్లను ఎదుర్కొంటే ఆయన కోపం వచ్చేది సునీల్ కుమార్ గారికి రెడ్లని ఏమని అనకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఏగ వాళ్ళకూడదు ఏగ వాళ్తే అరెస్ట్ చేసేసి కాళ్ళు ఇది ఆ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగం చేసి కాళ్ళు వాయిగొట్టేస్తాడు ఇక్కడ దళితులను చంపేస్తున్నా మాట్లాడు అంబేద్కర్కి అవమానం జరుగుతున్నా మాట్లాడు దళితులకు శిరోముండాలు చేసినా మాట్లాడు ఎలా దళిత నాయకుడు అండి మీకు విషయం తెలుసా రాజేష్ పివి సునీల్ కుమార్ సపోర్ట్ చేస్తాను అంటున్నాడు రాజేష్ ఎంత రాజేష్ స్థాయి ఎంత రాజేష్ ఏం చేయగలడు అనుకుంటున్నారు ఈరోజున పివి సునీల్ కుమార్ గారికి ఇంత అన్యాయం జరిగినా ఎవడు మాట్లాడలేదు కానీ రాజేష్ మాసన్ని అరెస్ట్ చేసినప్పుడు 100,000 మంది రియాక్ట్ అయ్యారు దానికి కారణం ఏంటి తెలుసా సింపుల్గా ఎక్కడ చూపించినాయే త్రిమూర్తుల మీద మేము ఫైట్ చేస్తాం అలాగే శిరోముండం జరిగిన ప్రసాద్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నుంచి ప్రెస్ మీట్ల ద్వారా ప్రపంచానికి తెలియజేశాం ఈ గోపాలపురం అంబేద్కర్ గారికి అవమానం జరిగిన విషయంలో
మేం నిలబడి గట్టిగా దాన్ని వైరల్ చేసి అవసరమైతే సబ్ జైలుకి వెళ్లి వారితో మాట్లాడి ఇది మొత్తం రాష్ట్రవ్యాప్త సమస్యగా చేసిన తర్వాత వాళ్ళని విడుదల చేయడం జరిగింది నా మీద ఒక కేసు పెట్టడం కూడా జరిగింది ఈ సంఘటనలో దారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ క్రిస్టియన్ ప్రాపర్టీస్ గురించి ఎదుర్కొన్నప్పుడు మూడు కేసులు పెట్టాడు నా మీద ఇక అనంతబాబు విషయంలో ఇక్కడ మాట్లాడినందుకు హౌస్ అరెస్ట్ ఒకటే ఒక కేసు ఒకటే ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ప్రతి దానిలోనూ ఒక ప్రతి పోరాటంలో మేము ఉన్నాం మా సన్ని ప్రతి పోరాటంలో కేసు పెట్టించుకున్నాం ఈరోజుకి నిన్న ఇచ్చిన కేసుతో పాటు 20 21 కేసులు ఉన్నాయి మా మీద ఎవరు రాజేష్ మహాసేన ఎవరు మహాసైన్యం అంటే ఈ అణగారిన వర్గాల తరపున పోరాడుతున్న వ్యక్తులు కాబట్టి ఇంతమంది ప్రజల ఆదరణ మాకుంది ఒకవేళ ఈయన కూడా అలా చేస్తే ఈయన కూడా మా అన్నగా స్వీకరించడానికి ఆయన గౌరవించడానికి మాకు ఏ విధమైన ఇది లేదు అయితే ఈయన ఏం చేశాడు చింతకాయల విజయ్ గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలను ఇంట్లో రచ్చ రచ్చ చేశారు ఈ సిఐడి కానిస్టేబుల్స్ ఏం చేయడంటే ఎందుకని ఆయన ఈయన చేసిన తప్పేమీ లేదు ఎవరో ఎక్కడో భారతిప్పే అని పోస్ట్ పెట్టారట అందులో బూతు కూడా లేదు దానికి సిఐడి కేసు దానికి హైదరాబాద్ వెళ్ళాలని ఎరా చేశాడు ఈ బీవీఆర్ అనే వ్యక్తి ఎవరిని తిట్టాడు దళితులను ఏమన్నా అన్నాడా దళితుల గురించి ఏమైనా అవమానకరంగా మాట్లాడా లేకపోతే చింతకాయల విజయ్ గారు ఎక్కడన్నా దళితులను ఏమైనా హింసించారా దళితులను ఏమైనా చంపేసి డోర్ డెలివరీ చేశారా డెడ్ బాడీలు ఈయన మీద దాడి బీవీఆర్ మీద ఇక రంగనాయకమ్మ గారు అటండి 70 సంవత్సరాల వృద్ధురాలు ఆవిడ ఆవిడ మీద కేసు అంకబాబు గారు జర్నలిస్టు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఎవరు వీళ్ళంతా కేవలం న్యూట్రల్ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఈయన వీళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపేస్తాడు ఉక్కుపాదం దళితుల మీద ఎన్ని జరిగినా కనీసం మాట్లాడడం మరి మాట్లాడినప్పుడు ఈయన వెనక అసలు దళితులు ఎందుకు వస్తారు ఆయన గవర్నమెంట్ని ప్రసన్నం చేసుకోనకి ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని హింసిస్తూ ఉంటే ఎందుకు వస్తారండి ఈ అన్నింటికన్నా ఇంకో దారుణం ఏంటి తెలుసా సన్ని దళితుడు ఇక్కడ గోపాలపురం విషయంలో న్యాయం జరగలేదు ఎక్కువ మాట్లాడుతున్నారు ఏం వాళ్ళు అక్కడికి వచ్చి పని చేయట్లేదని లాగు వదాలవుద్దన్నాడు అంతే అంటే ఆ ఒక్క మాటకే ఈయన చెంచా ఒకడు ఉన్నాడు పివి సునీల్ కుమార్ గారికి చెంచా ఉన్నాడు ఇది పివి సునీల్ కుమార్ గారి పేజీ ఇది ఇతంతో కేసు పెట్టించాడు శ్రీకాకుళంలో ఇతంతో శ్రీకాకుళంలో కేసు పెట్టించి మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళడం మమ్మల్ని అరెస్ట్ చేయటం అంతేకాకుండా సన్నీని ఆ షర్ట్ ఇప్పించి కొట్టించాడండి కొట్టించి మళ్ళీ వీడియో తీయించాడు సాటి దళితుడిని అది కూడా ఎందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నామని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నామని సాటి దళితుల మీద కూడా దాడి చేసే పివి సునీల్ కుమార్ గారు ఎలా సార్ దళిత నాయకుడు ఏ కోణంలో అయిన దళిత నాయకుడు ఏ కోణంలో దళితులు అయిన సపోర్ట్ చేయాలి ఏ దళితుల మీద జరిగిన దాడికి ఈయన వచ్చి వీరోచితంగా పోరాడేశాడని ఈ రోజున దళితులందరూ ఆయనకి హారతలు పట్టాలి నాకు అర్థం కావట్లే ఇవన్నీ ఆధారాలేనండి ఇక నేను ఇక్కడ మాట్లాడాను ఈ వీడియో ఇది ఎప్పుడంటే గోపాలపురం ఇష్యూ ఆ 18 మంది యువకుల్ని అరెస్ట్ చేసినప్పుడు అలాగే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఒక అడిషనల్ డిఐసి గారు దళితుల కోసం మేము ఉన్నాం మేము పనిచేస్తామని చెప్పి వారు కూడా ముందుకొచ్చి పనిచేస్తున్నారు ఇమీడియట్గా ఈ విషయంలో ఈ సంఘటనలో పూర్వాపరాలు ఏంటనేది పరిశీలించి అంబేద్కర్ గారికి అవమానం చేసిన వాళ్ళేమో వదిలేసి ఆ న్యాయం అడగడానికి వెళ్ళిన ఎస్సీ పిల్లల్ని 18 మందిని అరెస్ట్ చేసి లోపల దోస్తారు సార్ దయచేసి ఈ విషయం మీద మీరు కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళకి న్యాయం చేయించమని నేను కోరుకున్నాను ఈ ఒక్కటే అన్నానండి నేను వాళ్ళు ఆ రోజున అక్కడి నుంచి వచ్చారు మా దగ్గరికి గోపాలపురం నుంచి బాధితులు వచ్చారు మేము మాట్లాడాం వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత కూడా జై మహాసేన అన్నారు సార్ పిల్లలందరూ వాళ్ళ కోసం మేము పోరాడుతూ అనే మీరు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా తప్పుడు కేసులు పెట్టారు పోలీసులు మీరు ఒక చిన్న మాట చెప్తే పని అవుతుంది కదా అన్నాం అంతే అంతకుమించి విమర్శించలేదు కూడా నేను ఆయన్ని అంతే ఆ మాటకి ఆయన కోపం వస్తుంది నన్నే ప్రశ్నిస్తావా దళితుల మీద ఏం జరిగితే జరుగుతుంది నాకు సంబంధం ఏంటి మా వైసీపీలను ఏమనంటే చెప్పు మా జగన్ గారిని ఏమనంటే చెప్పు మా జగన్ గారికి అనుకూలమైన రెడ్డిని ఏమనంటే చెప్పు నేను వెళ్ళి అరెస్ట్ చేస్తాను కానీ దళితుడికి ఎక్కడికి ఎక్కడ చెప్తే నాకు ఎందుకు అనుకున్నట్టున్నాడు ఆయన అనుకుని చూడండి ఒకసారి సిఐ గారు ఆయన సీట్ ఇట్లుంటుంది ఆ వెనకాల కటాన్స్ ఉన్నాయి నాకు తెలిసి అది రెగ్యులర్గా వాళ్ళు ఇంట్రాగేషన్ కోసం వాడతారేమో రూమ్ తెలియదు దాని వెనకలకి తీసుకొని పోయిండు రండి ఫోటో తీయాలన్నట్టు పిలిచిండు
నేను వెనకకి వెళ్ళి అక్కడ నిల్చున్నా. నిల్చున్నాక స్టార్ట్ చేసిండండి, అబ్బా అసలు నా లైఫ్లా నేను అసొంటి మాటలు అయితే నా లైఫ్లో ఇన్లే నేను. అరే తెలంగాణ లంచ కొడక, మేము చేసే పట్టుకు మీరు బతుకుతుండ్రురా, మీరు మేము మా పుణ్యాన మీరు బతుకుతుండ్రురా, లంచ కొడుకులారా మాదిగా లంచ కొడక. అప్పటి వరకు నన్ను గౌరవించండి, ఎందుకంటే నాకు సబ్కాస్ట్ అడిగిండి అక్కడ. చెప్తాం కదండి మామూలుగా మీరు ఎస్సీ మాదిగానా మాలానా అని, అంటే మాదిగానా అని అంటే అప్పుడు కూడా ఒక మాట అన్నాడు, అదేంటి మా సేనలో మొత్తం వాళ్ళు మాలనే ఉంటారు కదా, అంటే లేదు సార్ అందరు ఉంటారు మా దగ్గర, మీది అంటే మా దగ్గర సబ్కాస్ట్ అనేది మా దగ్గర అసలు ఒప్పుకోరు అని చెప్పేసి చెప్పినాం. అక్కడి నుంచి అండి స్టార్ట్. నేను ఎప్పుడైతే మాదిగా అని చెప్పి అన్నను ఒక గంట గంటరకు అన్నను బయటికి పంపించేసి నన్ను స్టార్ట్ చేసిండీ, కొట్టిండు బాగా కొట్టి, అరే లంచ కొడక తెలంగాణ లంచ కొడక, మేము చేయబట్టి నువ్వు బతుకుతున్నావురా, మేము చేయబట్టి మీ తెలంగాణ వాళ్ళు బతుకుతున్నారు, లేకుంటే మీకు బతుకెక్కడిదిరా. దాని తర్వాత మా అది ప్రతిది ఇంకోటి ఏంటంటే వీడియో అండి. ఇప్పుడు నన్ను నేను తప్పు చేసినప్పుడు నన్ను కొట్టిండ్రు విన్నావా, అంతవరకు ఓకే, అది వీడియో తీయాల్సిన పని ఏముంది. వీడియో తీసుకుంటూ మళ్ళీ ఇంకొక అసలు ఈ మాట వింటే నాకు మబ్బులు అసలు విడిపోయినాయండి. అరే లంజోడక పివి సునీల్ కుమార్ గారికి మాదిగాలు అంటే అసలు పడనే పడదురా, నువ్వు లంజోడక, నువ్వు ఒక మాదిగా లంజోడకు వయ్యుండి నువ్వు ఒక మాల ఆఫీసర్ని నువ్వు ఇంత మాటలు అంటావా, పివి సునీల్ కుమార్ ఎంతమందికి చదువు చెప్పిస్తుంటే తెలుసారా నీకు, లంజోడక అంటే సార్ మీరు చదువు చెప్పిస్తుంటారు సరే సార్, కానీ నన్ను కొట్టమని ఎవరు చెప్పింటారు సార్ మీకు, నేను మాట్లాడిన వీడియో నేను తప్పు చేసిన అని చెప్పేసి నేను 3 నిమిషాల్లో వీడియో అయినా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను లాగ్ వదలవుతుంది అని దాని వీడియోలు నేను లాగ్ వదలవుతుంది అని అన్నా, కానీ అక్కడ తమ్నేళ్ళు వీళ్ళు ఏం క్రియేట్ చేసినంటే బట్టలు కూడా తీస్తా అన్న అది తమ్నేల్ వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే కేసు పెట్టి నా బట్టలన్నీ అక్కడ ఊడదీసి నన్ను వీడియో తీసి నువ్వు ఇది కనుక బయటికి చెప్పుకుంటే ఈ వీడియో బయటికి తీస్తావు. అసలు నిజంగా నాకు మబ్బులు ఎడిపోయినాయి సార్, నాకు నిజంగా నేను మన రఘురామ కృష్ణమరాజు గారి కన్నా చేసినట్టు నేను నమ్మలేదు. అసలు నేను నిజంగా అసలు మనం సినిమాలల్లే చూస్తాము మనము, కానీ నిజంగా అన్న నిన్న లైవ్లా విన్నావా, లైవ్లో నేను నిజంగా అంటే నిన్న నేను మీకు చెప్పకపోతే కూడా కారణం ఏంటి అని అంటే ఆడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అంటే 5:30 వరకు మనల్ని వదులుతారా తెలియదు, అరెస్ట్ చూపిస్తారా కూడా తెలియదు. అక్కడ చెప్తే మళ్ళీ మీరు బస్ట్ అవుతారు అనే ఉద్దేశంతో నేను నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ. ఎందుకనంటే ఆ వీడియో ఎప్పుడు చూసినా కళ్ళం నీళ్ళు వస్తాయి నాకు, సాటి తలుతున్నాయి. అది గోపాలపురం విషయంలో స్పందించమన్నామని కొట్టి బట్టలోడి తీసి కొట్టి వీడియో తీయించేంత క్రూరమైన మనస్తత్వం, సాటి దళితుల్లో కూడా అంత హింసించేంత క్రూరమైన మనస్తత్వం ఉంది పివి సునీల్ కుమార్ గారి దగ్గర. ఆయన ఎలాగండి, ఆయన దళితులకు ఉద్దారకుడు ఎలాగయ్యాడు నాకు అర్థం కాలే. ఎందుకు దళితులు ఆయన వైపు పనిచేయాలి, ఎందుకు దళిత పుట్టుకు పుడితే ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఏం చేశాడు ఆయన దళితుల కోసం?